తెల్లవారితే ఫండ్స్ రిలీజ్ చేసే ప్రసక్తి లేదు, అట్లా ఇవ్వరు, అది పద్ధతి కూడా కాదు. ఆ రోజు ఆయన మాట్లాడే విధానాన్ని ఖండించే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. వాస్తవాన్ని చెప్పాలంటే అనేక సందర్భాల్లో, ఇప్పుడు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి కంటే మొదలు కూడా వీళ్ళు, నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఆ రోజు ఆ సాటి ఆయనతో ఫండ్స్ తెచ్చుకున్న కాలం ఉంది. తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ కదా, ఆయన దగ్గర నిధులు తెచ్చుకొని కాన్సెన్సివ్ డెవలప్మెంట్ చేసుకున్న సందర్భం ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా అనేక సందర్భాల్లో ఫండ్స్ కోసము ఇదే హరీష్ రావు పోయి నిధులు తెచ్చుకొని ఆ సిద్దిపేటను డెవలప్ చేస్తున్నాడు అనేది ఎలాంటి అనుమానం లేదు. ఇది ఈ విషయాన్ని నేను ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ రోజు సిద్దిపేటకు పీజీ సెంటర్ కావాలంటే 19 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అక్కడ అవసరమని ఇవ్వడం జరిగింది, గల్లల వారికి ఇచ్చింది కాదు. అంటే ఇలాంటి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన ఆ రకంగా మాట్లాడిన దాన్ని ఖండించే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు నిన్న కేసీఆర్ గారు సార్ నిధులు మేము ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఇస్తలేదు అన్నట్టుగా ఏదైతే మాట్లాడిందో, నేను ఉదాహరణ చెప్తున్నాను. మెదక్ జిల్లాకు మంజీరా తాగునీరు కోసము 10 కాన్సెషన్లకు దాదాపు 1500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఓన్లీ ఆర్డర్లో 1500 కోట్ల రూపాయలు. నేనేమంటున్నానంటే ఇంత డబ్బు మంజూరు ఇచ్చింది మెదక్ జిల్లాకే కదా, మరి మెదక్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో కదా. సిద్దిపేటకు దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకుపోవడం జరిగింది, మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన డబ్బులే కదా. అంటే నేను అనేదంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, మెదక్ జిల్లాకు పబ్లిక్ హెల్త్ అన్ని మున్సిపాలిటీలో నిలుస్తున్న ప్రజల గురించి మెదక్ జిల్లాకే దాదాపు 500 కోట్ల రూపాయలు మంజీరా తాగునీటికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిన తర్వాత. ఒక యూనివర్సిటీ కాలేజ్ ఇవ్వడం జరిగింది, అట్లనే ఒక ఐఐటి మెదక్ జిల్లా తెలంగాణ ఉంది కదా, దాదాపు మన ఈ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చిన తర్వాతనే 800 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ని రిలీజ్ చేసి, మరి మొన్న భూమి పూజ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు భూమి పూజ కూడా చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ పరంగా అన్ని డిపార్ట్మెంట్ల పరంగా ఇరిగేషన్కి దాదాపు 500 కోట్ల రూపాయలు మెదక్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇట్లా 100 కోట్లు 1000 కోట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటికి ఇన్ని నిధులు ఇస్తుంటే మరి ఈ రకంగా మాట్లాడు సమంజసమా కేసీఆర్ గారు? నేను ఒకటే అడుగుతున్నాను, మెట్రో రైలు హైదరాబాద్ రంగారెడ్డి పాటా మెదక్ కలుపుకుంటే మెట్రో రైల్వేలో ఏమో ఎక్కడదండి, హైదరాబాదు తెలంగాణ లేదా, హైదరాబాదు రంగారెడ్డి మెదక్ తెలంగాణ లేదా అని అడుగుతున్నాను నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులను. దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలు ఈరోజు మెట్రో లైన్ సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలకు 100 కోట్ల రూపాయలు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి నిధులిస్తున్న సందర్భంలో ఈ రకంగా వేదికల విధా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఈ రకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, నేను ఒకటి అడుగుతున్నాను, ఈ రోజున ఎన్నో పథకాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి రుణాలు, అంటే మేము వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, అందులో తెలంగాణ రైతులు లేరా, తెలంగాణ మహిళా సంఘాలు లేరా, ఎవరు లేరు. ఇట్లా అన్ని రకాల అభివృద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్న సందర్భంలో ఇలాంటి ప్రకటనలు చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు 1 సంవత్సరం సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావే, 1 రూపాయి జిల్లాకు ప్యాకేజ్ కావాలని అడిగినవా? 1 రూపాయి అన్న నీ జిల్లాకు? చాలా మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు నిన్న. ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ముఖ్యమంత్రి గారు ఈరోజు 100,000 రూపాయలు హౌసింగ్ ఎస్సీ ఎస్టీలకు హౌసింగ్ 100,000 రూపాయలు హౌసింగ్ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు, రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే
2-4 లక్షలని పెద్ద సినిమా చూపెట్టి నేను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మాటలు ఎట్లుంటాయంటే, మెదక్ జిల్లాలో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక బుడిగ జంగాల కాలనీకి వెళ్ళినప్పుడు ఆడ ఆస్థాన స్థాన ఇండ్లని కొద్దిగా డ్యామేజ్ అయిన ఇండ్లు ఉంటే వాళ్ళకి అన్న మాట ఏంటంటే, మీరు ఇండ్లు గుల్లగొట్టుకోండి, రేపు పొద్దున నా దగ్గర రండి, మీకు మంజూరు ఇప్పించేస్తాను అన్నాడు. అదృష్టం ఏంటంటే వాళ్ళు కేసీఆర్ మాటలు ఇల్లు గుల్లగొట్టలే, గుల్లగొట్టకుండా ఈ మంజూరు ఇస్తాడేమని కేసీఆర్ చుట్టూ తిరిగారు. ఇట్లా మాయ మాటలు, అందుకే మొదలన్న నేను, ఇట్లా దొంగ మాటలు మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో సక్సెస్ కూడా అవుతున్నాడు కేసీఆర్ గారు. అందుకే ఆయన సన్మానం చేయాల్సిన పరిస్థితి ఉన్నది తెలంగాణ ప్రజలు. ఇంత దారుణం, ఇంత అన్యాయం. ఈరోజు మీరు రాజకీయం కోసము తెలంగాణ ప్రాంతంలో ఏ నాయకుని తిరగనీయకుండా చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంద్రమ్మ మాట ద్వారా, రచ్చబండ ద్వారా, మరి అనేక సందర్భాల్లో మీరు అడ్డు తలిగిన ప్రజల కోసము పథకాలు అన్ని ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ఎన్ని అడ్డంకులు కలిగించినా వారు పర్యటించి మరి పేద ప్రజానీకానికి ఒక్కొక్క జిల్లాకు తెలంగాణలో 15 సార్లు 20 సార్లు తిరిగిన సందర్భం ఉన్నది. మరి ఇది మర్చిపోయిన వాళ్ళు అడుగుతున్నారు టీఆర్ఎస్ పార్టీని, అసలు మీకు ఇవన్నీ తెలిస్తే కదా, మీరు ప్రజలకు అందుబాటులో ఉంటేనే కదా, అసలు మీరు ప్రజల దగ్గర పోతేనే కదా మీరు బహిరంగ సభలు కనబడతారు, మళ్ళీ పోయి ఫామ్ హౌజ్లో కూర్చుంటారు. ఇలా మీరు తెలంగాణ ప్రజలకు చేస్తున్న న్యాయం అడుగుతున్నాను నేను. ఇంత అన్యాయం, దారుణం. ఈ ఆంధ్రోన్ లీడర్లు, ఒక రాయలసీమ లీడర్లు కూలీ చేస్తున్నారు తెలియదని, తెలంగాణ పేరున నువ్వైతే తెలంగాణ ప్రజలు పచ్చి మోసం చేస్తున్నావు అనేది ఇక్కడ కనబడుతున్నది. ఏ సమస్యలు, ఏ నువ్వు పార్లమెంట్ సభ్యులు ఉన్నావు చెప్పు ఒకసారి, నువ్వు కరీంనగర్లో ప్రజల్ని నువ్వు వాదం పేరున గెలిపిస్తే నీ ఏ ప్రజలకు న్యాయం చేసినావు? నీ బాధ్యత కూడా ఉంది కదా, అది ఎంపీగా నువ్వు నీ డ్యూటీ చేయాలా లేదా నువ్వు మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించారు చెప్పు. మహబూబ్ నగర్, నీ మహబూబ్ నగర్లో మా పార్లమెంట్ సభ్యులు కనబడతలేడని హైదరాబాద్ ఢిల్లీ దాకా పాదయాత్ర చేశారు. ఇదా నువ్వు చేసే ప్రజల తెలంగాణ ప్రజలకు చేస్తున్న న్యాయం అని అడుగుతున్నాను.